తన కుటుంబ అక్రమ ఆస్తులు ఉత్తరాల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు జగన్ మోహన్ రెడ్డి తప్పుడు కార్యక్రమాలకు పాల్పడ్డాడని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు విమర్శించారు. రోత పత్రికల్లో పోలవరంపై విషయం చిమ్ముతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరంపై జగన్ రెడ్డి చేసిన ట్వీట్లలో అడ్డంగా దొరికిపోయాడన్నారు. ఆకాశంపై ఉమ్మేయాలని తన ముఖంపై వేసుకున్నాడని ఇకనైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఇటువంటి తప్పుడు పనులు మానుకోమని ఉమా హెచ్చరించారు. నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి లాంటిది. నదుల అనుసంధానానికి పోలవరం గుండె లాంటిది. ఇటువంటి పోలవరాన్ని జగన్ శాపం పట్టించి 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో రాష్ట్ర రైతాంగ జీవితాలతో ఆడుకున్నాడు. ఇది దగ్గర దగ్గర 3000 టీఎంసీ పైగా ప్రతి సంవత్సరం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలు సముద్రానికి వెళ్తూ ఉన్నాయి. కృష్ణా డెల్టా 80 టీఎంసీల స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమకి తాగునీరు సాగునీరు తీసుకెళ్లే ప్రాజెక్టు, బహుళార్థ సాధక ప్రాజెక్టు, 960 మెగావాట్లు విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు. గత 5 సంవత్సరాల వైసీపీ జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల, మూర్ఖత్వం వల్ల, తెలివి తక్కువతనం వల్ల ఈ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల జల విద్యుత్ ద్వారా ఆదాయం ఉండేది. ఈ విద్యుత్ రంగానికి ఈ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎంతో మేలు చేస్తుండేది. వరదల నివారణతో పాటు జల విద్యుత్ అందించే ఈ ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశాడు. దగ్గర దగ్గర 194 టీఎంసీలు నీరు నిలబడతాయి. 322 టీఎంసీలు పైగా నీరు సద్వినియోగం చేసుకోవచ్చు. కొత్త ఐకట్టు 1 లక్షలాది ఎకరాలు కొత్త ఐకట్టు వస్తుంది. 23.5 లక్షల ఎకరాలు స్థిరీకరణ అవుతుంది. దగ్గర దగ్గర 30 లక్షల ప్రజలకి తాగునీరు వస్తుంది. 960 మెగావాట్లు విద్యుత్ వస్తుంది. వాటర్ టూరిజం పరిశ్రమలకి, విశాఖ స్టీలు, విశాఖ మహానగరానికి పెద్ద ఎత్తున నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా మూర్ఖంగా, తెలివితక్కువతనంగా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ని నాశనం చేయటమే కాకుండా ఇతని అహంకారం వల్ల, మూర్ఖత్వం వల్ల 2019 ఏదైతే ఫిబ్రవరిలో 55,548 కోట్లకి టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ ఇచ్చి, టెక్నికల్ ఆమోదం ఇచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకోమని ఆ రోజు చాలా క్లియర్ కట్గా సెంట్రల్ వాటర్ కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా, సంబంధించిన కమిటీలన్నీ కూడా టీఏసీ క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, 22 పార్లమెంట్ సీట్లు వచ్చాయి. ఇవాళ విజయసాయి రెడ్డి బుద్ధి లేకుండా ట్వీట్లు ఇస్తూ ఉన్నాడు. ఏమాత్రం నీకు బుద్ధి జ్ఞానం లేదు, ఏమాత్రం నీకు బాధ్యత లేదు. ఇవాళ నువ్వు ఇచ్చే ట్వీట్లు గత 5 ఏళ్ళు నువ్వు ఢిల్లీలో ఎలగబెట్టి, నువ్వు జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గపు కార్యక్రమాల వల్ల ఇవాళ ఏదైతే మీరు ఇచ్చే ట్వీట్లన్నీ కూడా చాలా తెలివి తక్కువతనంగా ఉన్నాయి. మీరు చేసిన దుర్మార్గాలన్నీ మీ ట్వీట్లోనే బయటపడ్డాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నాడు, కేవలం సిబిఐ ఈడీ కేసుల్లో మీరు మీ కేసులు బారి నుండి తప్పించుకోవటానికి ఆ రోజు మీరు ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చరిత్రలో సెంట్రల్ వాటర్ కమిషను, డిడిఆర్పి, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వీళ్ళ ద్వారా ఏదైతే కేంద్ర జలవనరుల శాఖ అధికారులకి మీరు ఉత్తరాలు రాసి ఫస్ట్ టైం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ 41.15 మీటర్స్ ఎండిడిఎల్ ఫర్ ఫేజ్ వన్ సబ్మిషన్ అనేది, ఫేజ్ వన్ అనేది చాలా క్లియర్గా 4 మే 2023 ఏం సమాధానం చెప్తావు జగన్మోహన్ రెడ్డి?
ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది నువ్వు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో తీసుకొచ్చి 4 మే 23 మళ్ళీ 23 మే మళ్ళీ జూన్ 23 మళ్ళీ జూలై 23 మళ్ళీ ఆగస్టు 23 ఈ విధంగా పుంకాను పుంకాలుగా ఎస్టిమేట్స్ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర జలవనరుల శాఖ పంపించి ఫేజ్ వన్ కింద 41.15 మీటర్లు 135 అడుగుకి నాకు డబ్బులు ఇవ్వండి, నిర్వాసితులు ఏదైతే వాళ్ళకి కట్టాల్సిన డబ్బులు కానీ లేకపోతే 150 అడుగులు నిర్మాణం మేము చేసుకుంటాం, ఫేజ్ వన్ ఫేజ్ టూ కాకుండా డైరెక్ట్గా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్కి టీఏసీ క్లియరెన్స్లో 55,545 కోట్లు క్లియర్ అయ్యి ఉంది కాబట్టి నాకు ఆ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ ఇమ్మనంటే ఆరు